వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ లెవెన్ పాయింట్ టూలో క్వశ్చన్ నెంబర్ లెవెన్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం క్వశ్చన్ చూసినట్లయితే డయాగ్రామ్ ఆఫ్ ది అడ్జసెంట్ పిక్చర్ ఫ్రేమ్ హ్యాజ్ అవుటర్ డైమెన్షన్స్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ బై ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ ఇది యాక్చువల్లీ ఇంటూ అన్నా కూడా మనం ఇక్కడ డైమెన్షన్స్ ఎప్పుడు కూడా అనే చదవాలి అండ్ ఇన్నర్ డైమెన్షన్స్ సిక్స్టీన్ సెంటీమీటర్ బై ట్వంటీ సెంటీమీటర్ అంటే ఇప్పుడు ఇది ఒక ఫోటో ఫ్రేమ్ దీనికి అవుటర్ డైమెన్షన్స్ చూస్తే ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ బై ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ ఇన్నర్ డైమెన్షన్స్ సిక్స్టీన్ సెంటీమీటర్ ట్వంటీ సెంటీమీటర్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ది ఫ్రేమ్ ఇఫ్ ది విడ్త్ ఆఫ్ ఈచ్ సెక్షన్ ఈజ్ సేమ్ ఇప్పుడు ఈచ్ సెక్షన్ అంటే ఇది సెక్షన్ వన్ అనుకోవచ్చు ఇది సెక్షన్ వన్ అనుకుంటే ఓకే ఇది సెక్షన్ టూ ఇది సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ సో ఈ రకంగా మనం ఫోర్ సెక్షన్స్ అయితే డివైడ్ చేసుకుందాం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క సెక్షన్ కూడా ట్రెపీజియం ట్రెపీజియంలా ఉన్నాయి ఇదో ట్రెపీజియం ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి అంటే ఫోర్ ట్రెపీజియంస్ ఉన్నాయి ఇక్కడ రైట్ సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇటు చూద్దాం ఈ పార్ట్ సిక్స్టీన్ అయితే దీని కరస్పాండింగ్ ఈ పార్ట్ కూడా అంటే ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది సిక్స్టీన్ అవుతుంది కదా ఓకే ఈ పార్ట్ మళ్ళీ సిక్స్టీనే కదా ఇప్పుడు టోటల్ ఎంత ఉంది ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్లోని మనం ఈ సిక్స్టీన్ తీసేస్తే ట్వంటీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ చేస్తే ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది ఆ ఎయిట్ని ఇటు ఇటు ఈక్వల్గా షేర్ చేసేస్తే మనకి ఈ ఫ్రేమ్ యొక్క విడ్త్ అనేది వస్తుంది సో ఇది మనం టూ కైండ్స్ అంటే రెండు రకాలుగా చేయొచ్చు ఫస్ట్ ఇక మనం ఎలా చేద్దామంటే దీన్ని మనం వే వన్ ఫస్ట్ వేలో చేస్తే కనుక మన ఎగ్జామ్లో ఏదైనా సరే ఏ వే అయినా కూడా చేయొచ్చు ఇది ఫస్ట్ వే వే వన్ ఎలా చేయొచ్చో చూద్దాం ఇక్కడ మనం దీనికి ఒక లేబిలింగ్ అనేది చూద్దామా లైక్ ఏ బి ఎఫ్ జీహెచ్ అనుకుందాం మామూలుగా ఓకే ఇందా మనం ఏబీ సైడ్ని చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టు జీహెచ్ అనేది సిక్స్టీన్ అయితే డిసీ కూడా సిక్స్టీన్ అవుతుంది ఇప్పుడు ఈ పార్ట్ ఇది డీసీ కరస్పాండింగ్గా ఉండే పార్ట్ కదా ఇది ఇది మనకి సిక్స్టీన్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సిక్స్టీన్ సెంటీమీటర్ ఈ మిగిలిన పార్ట్ ఈక్వల్ కాబట్టి ఈ పార్ట్ని ఎక్స్ అనుకుందాం ఈ పార్ట్ని కూడా ఎక్స్ అనుకుందాం అప్పుడేమవుతుంది వే వన్ ఫస్ట్ వే చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఏ టు బి దీన్ని ఎలా డివైడ్ చేసాం మనం ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్గా డివైడ్ చే ప్లస్ ఎక్స్గా డివైడ్ చేశాను ఇది ఎక్స్ ఇది సిక్స్టీన్ ఇది ఎక్స్ కానీ ఏబి అంటే నథింగ్ బట్ ఈఎఫ్ అంటే ట్వంటీ ఫోర్ ఇక్కడ ఏబి ఎంత ఉంది అంటే కరెక్ట్గా చూస్తే ట్వంటీ ఫోర్ ఉంది సో ఇటు పం ట్వంటీ ఫోర్ రాద్దాం దీనికి ఏబి బదులు అంటే ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ దీన్ని బట్టి టూ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఇటు వెళ్తే మైనస్ సిక్స్టీన్ అవుతుంది ట్వంటీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ ఎయిట్ దీన్ని బట్టి ఎక్స్ కావాలంటే ఎయిట్ బై టూ ఫోర్ సో ఈ రకంగా మనం మనం ఈ విడుతుని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకవేళ ఇలా కాకపోతే ఇంకేదైనా వే ఉందా అది చూద్దాం అది దాన్ని మనం వే టూ అందాం అంటే సెకండ్ వే వే టూ ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది మనం ఇప్పుడు ఏబీ తీసుకున్నాం కదా మనం ఏఎఫ్ తీసుకుందాం లేదా బిఈ తీసుకుందాం ఓకేనా బిజీ ఇప్పుడు బీజిలో కూడా ఈ పార్ట్ ఈ ఈ పార్ట్ ట్వంటీ కదా కరస్పాండింగ్ ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ట్వంటీని అవుతుంది ఇది ట్వంటీ రైట్ ఈ పార్ట్ని వెళ్ళి మనం సపోజ్ ఇప్పుడు ఇది అంటే ఇది కూడా ఎక్స్ అది అవుతుంది సో ఇది ఎక్స్ అనుకుందాం ఇది ఎక్స్ అనుకుందాం లేదు వేరే ఆల్ఫాబెట్ తీసుకున్నా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ పార్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఓకే జస్ట్ అంటే ఒకవేళ ఈ పార్ట్ కాకపోతే ఈ పార్ట్ అది నేను చెప్పేది దిస్ ఆర్ దిస్ ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది ఒకవేళ ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది ఇది ఎక్స్ అనుకుందాం ఇప్పుడు ఓకే ఇది మనకి బిఈ బియ్యని ఏమన్నా రాయచ్చు ఇప్పుడు ఎక్స్ ప్లస్ ట్వంటీ ప్లస్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ప్లస్ ఎక్స్ ఇక్కడ బిజీ అంతా ట్వంటీ ఎయిట్ కదా సో ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఈ ట్వంటీ నేను పంపిద్దాం అప్పుడు టూ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ మైనస్ ట్వంటీ అంటే ఎయిట్ అవుతుంది దీన్ని బట్టి చూసినా కూడా ఎక్స్ ఫోర్ అవుతుంది కదా సో ఎలా ఫైండ్ అవుట్ చేసినా మనకి ఓకే ఈ యొక్క విడ్త్ విడ్త్ అనేది మనకి ఫోర్ సెంటీమీటర్ వస్తుంది సో ఫైనల్గా ఏంటర్దాం అంటే దట్ ఇంప్లైస్ విడ్త్ ఆఫ్ ది ఫ్రేమ్ లేదా విడ్త్ ఆఫ్ ది సెక్షన్ ఏదైనా పర్లేదు దాన్ని మనం హెచ్తో డినోట్ చేస్తాం మొత్తాన్ని ఫోర్ సెంటీమీటర్ రావడం జరిగింది ఓకే ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ది ఈచ్ సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఫస్ట్ సెక్షన్ తీసుకుందాం ఓకే ఫస్ట్ వన్ అంటే ఇది ఏబిసిడి ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏబీసీడీ ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ట్రారియా ఏబిసిడి ఫైండ్ అవుట్ చేస్తాం ఫార్ములా ఏంటి మనకి ఈ ఫార్ములా ఆఫ్ ఇంటూ ఏ ప్లస్ ఇంటూ హెచ్ రైట్ ఇందులో మన వాల్యూస్ ఏంటని చూద్దాం హియర్ ఈ ఏ ఏంటి అలానే బి ఏంటి హెచ్ ఏంటి చూద్దాం అందుకే మనకు కొంచెం క్లియర్గా అర్థం అవడానికి ఎక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను ఇది ఏబి ఇది డిసి సో ఈ రకంగా ఉంది ఈ ఏబి సీడీ అనేది ఈ రకంగా ఉంది ఇది ఈ సెక్షన్ వన్ ఇది ఇది సెక్షన్ వన్ ఇందులో ఏబి వచ్చి సిక్స్టీన్ సెంటీమీటర్ ఈ సీడీ అంటే ఈ ఏబి ఎంత వచ్చింది మనకి ఏబి ట్వంటీ ఫోర్ సారీ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ ఓకే ఈ సిడి అంటే ఇది కదా సిక్స్టీన్ సెంటీమీటర్ ఇప్పుడు మనం తీసుకున్న విడత వచ్చింది కదా దట్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఈ విడ్త్ అంత ఇది ఫోర్ సెంటీమీటర్ సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం హియర్ ఏ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ ఈక్వల్ టు సిక్స్టీన్ సెంటీమీటర్ హైట్ హెచ్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్ ఇవన్నీ సబ్షిట్ చేద్దాం హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ఇంటూ హెచ్ ఇంటూ ఫోర్ ఈ టూ ఈ ఫోర్ని టూ టైమ్స్ కెన్సిల్ చేస్తుంది ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ఎంత అవుతుంది ఇది ఫార్టీ ఫార్టీ ఇంటూ టూ ఎయిటీ ఇది ఏరియా కదా ఇవన్నీ సెంటీమీటర్లు ఎయిటీ సెంటీమీటర్ స్క్వేర్ ఇది ఏరియా ఆఫ్ ది ఫస్ట్ సెక్షన్ అది ఏబిసిడి రైట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏరియా ఆఫ్ సెకండ్ సెక్షన్ అంటే సెకండ్ ట్రెపీజియం ఇక్కడ మనం నెంబర్ టూ ఎక్కడ రాసాం ఇక్కడ రాయడం జరిగింది ఇది మనం ఏమనుకుందాం బీసీహెచ్ఈ హెచ్ఈ ఇది కూడా ట్రెపీజియం కూడా సేమ్ ఫార్ములా ఏ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అది ఇక్కడ మనకి ఇది ఒక్కొక్కసారి ఇక్కడ పక్కన మనం డ్రా చేసుకుందాం ఇది బి సి హెచ్ ఈ మెజర్మెంట్ చూసినట్లయితే బిజి మొత్తం ట్వంటీ ఎయిట్ ఇది ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ ఇది వచ్చి ట్వంటీ సెంటీమీటర్ అండ్ ఇక్కడ విడత అనేది విడత ఫీజ్ సెక్షన్ సేమ్ కాబట్టి ఇక్కడ విడత ఫోర్ ఇక్కడ విడత ఫోరే సో ఇది కూడా ఫోర్ సెంటిమీటర్ సో ఇక్కడ నా వాల్యూస్ రాద్దాం హియర్ ఏ ఈక్వల్ టు ఇందులో ఏ ఈ రెంట్లో ఏదైనా ఏ తీసుకోవచ్చు ఇక్కడ నేను ఏ ట్వంటీ తీసుకుంటున్నాను ఇది ఏ తీసుకుంటే ఇది బి అవుతుంది బి ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ హెచ్ అనే సేమ్ ఫోర్ సెంటీమీటర్ ఈ వ్యూస్ సబ్జెక్ట్ చేద్దాం హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఇంటూ హెచ్ హెచ్ అంటే ఫోర్ ఈ టూ ఫోర్ని టూ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ అంటే ఫార్టీ ఎయిట్ ఇంటూ టూ చేస్తే మనకి నైంటీ సిక్స్ వస్తుంది నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ రైట్ ఇప్పుడు మనం ఇంకేం చేయాలి ఇంకొక టూ ట్రెపీజియంస్ ఉన్నాయి కదా ఆ రెండు సంగతి అంటే చూద్దాం ఇప్పుడు వన్ అయిపోయింది టూ అయిపోయింది మనం త్రీ చేస్తున్నాం ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఇక్కడ ఈ ట్రెపీజియం నేమ్ ఏంటి ఈఎఫ్జిహెచ్ ఈఎఫ్ జీహెచ్ ఇది మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయగలదు చేసినా తప్పలేదు కాకపోతే సేమ్ మెజర్మెంట్స్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ఇదిగో ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ అంటే ఈ ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఈ ఏరియా ఆఫ్ ట్రిపీ రెడీ సేమే కాబట్టి అది రాసేయచ్చు మనం దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏబిసిడీ కాబట్టి మనం సింప్లిఫై చేయకుండా ఈ నెంబర్ రాసేయచ్చు ఎయిటీ సెంటీమీటర్ స్క్వేర్ ఎందుకంటే ఈ రెండు కూడా సేమ్ మెజర్మెంట్స్ కలిగి ఉన్నాయి కాబట్టి రెండింటి కూడా సేమ్ ఏరియా వస్తుంది రైట్ ఇంకా లాస్ట్ సెక్షన్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈ ట్రిపీజియం ఏంటిది ఏడిజిఎఫ్ ఏ డిజిఎఫ్ ఈ ట్రిపీజియం ఏరియా ఈ ట్రిపీజియం ఏరియాకి ఈక్వల్ ఎందుకంటే ఇది ట్వంటీ ఇది కూడా ట్వంటీ ఇది ట్వంటీ ఎయిట్ ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇక్కడ ఇక్కడ ఈ ట్రిపీజియం విడుతూ ఫోర్ ఈ ట్రిపీజియం విడుతూ కూడా ఫోర్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫోర్ అంటే ఈ మెజర్మెంట్స్ మాత్రం వస్తాయి కాబట్టి మనం ఇది కూడా ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఈ రెండు ఈక్వల్ అంటే బీసీహెచ్ రాసేయచ్చు అదంతా వచ్చింది మనకి నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ రైట్ సో ఫైనల్గా మనకి తెలియదు క్వశ్చన్ ఏంటి ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ది ఫ్రేమ్ దేర్ ఫోర్ ఈచ్ ఏరియా ఆఫ్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ది ఫ్రేమ్ ఎక్కువ ఏరియాస్ కదా ఏరియాస్ అని రాద్దాం ఆర్ ఒక ఆర్డర్లో తీసుకుంటే ఫస్ట్ వాల్యూ ఎయిటీ సెంటీమీటర్ స్క్వేర్ కామా నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ కామ థర్డ్ వన్ ఎయిటీ సెంటీమీటర్ స్క్వేర్ అండ్ లాస్ట్ వన్ నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ సో దీంతో మనకి ఈ లెవెన్త్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది దీంతోపాటు ఎక్సర్సైజ్ లెవెన్ పాయింట్ టూ కూడా కంప్లీట్ అయింది ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్